Hello students, Jeevashastram quiz ki meeku swagatham. Ee roju peelchalemu taagalemu inka chevar paatham ee rendittlo nunchi konni bitlu chuddamu. Kalushya niyantrana certificate nu dash department varu jari chestaru. Rashtra ravana shaka ante state transport department varu jari chestaru pollution control certificate. Kalushya niyantrana certificate kala parimiti dash 6 nelalu adi 6 nelalu panikostundi. కాలుష్య తనిఖీ కేంద్రంలో పరీక్ష చేసే వాయువులు డాష్ డాష్ ఏ వాయువులు పరీక్ష చేస్తారు? కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ హెచ్సి అని రాసుంటుంది దాంట్లో. ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడాన్ని డాష్ అంటారు, కాలుష్యం అంటారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం డాష్ 0.033%. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వాతావరణంలో మార్పులు రావటానికి కారణమైన పదార్థాలను డాష్ అంటారు, వాతావరణం సహజంగా లేకుండా దానిలో మార్పు చెందించే పదార్థాలని కాలుష్య కారకాలు అంటారు. ఇంధనాలను మండించడం ద్వారా పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలను డాష్ అంటారు, ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. డైరెక్ట్గా వచ్చేవి అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు విడుదలయ్యే వాయువులు డాష్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి విడుదలయ్యే వాయువు డాష్ అమ్మోనియా. ఏదైనా పదార్థాలు కుళ్ళినప్పుడు దాని నుంచి అమ్మోనియా వస్తుంది. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి విడుదలయ్యే వాయువు డాష్ మీథేన్. పైదేమో మామూలుగా కుళ్ళిపోయినాయి, ఇవి నీటిలో కుళ్ళిన దాని నుంచి మీథేన్ వస్తుంది. మొక్కల పుష్పాల నుండి విడుదలయ్యి గాలి కాలుష్య కారకాలుగా మారేది డాష్ పుప్పొడి రేణువులు. పుప్పొడి రేణువులు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతాయి అన్నమాట. చివరి రెండు పాఠాలు బాగా చదవండి. ఇంధనాలు మండించినప్పుడు విడుదలయ్యే కాలుష్య కారక వాయువులు డాష్ ఇంధనాలు అంటే మండీ శక్తినిచ్చేవి పెట్రోలు డీజిల్ కిరోసిన్ ఇవన్నీ ఇంధనాలు. కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్. వాహనాల నుండి విడుదలయ్యే పొగలో ఉన్న భార లోహం డాష్ సీసం లెడ్. రేడియోధార్మిక వ్యర్థాల నుండి విడుదలయ్యే రేడియోధార్మిక కిరణాల ప్రభావం డాష్ సంవత్సరాల వరకు ఉంటుంది, 10 లక్షల సంవత్సరాల వరకు ఆ ప్రభావం అలాగే ఉంటుందన్నమాట. చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన సంవత్సరం డాష్ 1986. చెర్నోబిల్ డాష్ దేశంలో ఉంది, రష్యా. ఈ చెర్నోబిల్ దుర్ఘటన గురించి మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, పూర్తిగా చదవండి. చెర్నోబిల్లో విడుదలైన రేడియోధార్మిక కిరణాల ప్రభావం వల్ల ఆ ప్రాంత ప్రజలు డాష్ వ్యాధికి గురయ్యారు, థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్కి. అణు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం వాడే రేడియోధార్మిక పదార్థాలు డాష్ అణు విద్యుత్ కేంద్రాలు. అంటే అణుశక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారన్నమాట. నీటి నుంచి అయితే జల విద్యుత్ శక్తి అంటాం కదా, అట్లనే అణుశక్తి నుంచి చేస్తే అణు విద్యుత్ కేంద్రం అంటాం. అందులో ఏ పదార్థాలు వాడతారు రేడియోధార్మిక పదార్థాలు? యురేనియం, థోరియం. ఇప్పుడు భూమిపై కేవలం డాష్ శాతం మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి, 19% మాత్రమే. చెట్లను నరకటం వల్ల గాలిలో డాష్ వాయువు శాతం పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్. ఎందుకని? చెట్లు కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. చెట్లు తగ్గటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతూ ఉంటుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగటం డాష్కు కారణమవుతున్నది. గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం, భూగోళం వేడెక్కటం అన్నమాట. ఓజోన్ పొరకు హాని కలిగించే పదార్థాలు డాష్ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తుందని చెప్పుకున్నాము. దానికి హాని కలిగించేవి క్లోరోఫ్లోరోకార్బన్లు, వాటినే షార్ట్ ఫామ్లో సిఎఫ్సి అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్లు డాష్ నుండి విడుదలవుతాయి. రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్ల నుండి, ఏసీలు, విమానాలు ఇలాంటి వాటి నుంచి సిఎఫ్సీలు విడుదలవుతాయి అన్నమాట. ఎరువులు మరియు అల్యూమినియం తయారీ పరిశ్రమల నుండి విడుదలయ్యే కాలుష్యకారక వాయువు డాష్ క్లోరిన్. తాజ్మహల్ చుట్టూ డాష్ కిలోమీటర్ల పరిధిని వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు, 2.5 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు. తాజ్మహల్ పరిసరాలలో డాష్ పెట్రోల్ ఉపయోగించే వాహనాలను వాడాలి, మన పెట్రోల్ కాదు, సీసం లేని పెట్రోల్ వాడాలి. ఎందుకంటే సీసం వల్ల కాలుష్యం జరుగుతుంది కాబట్టి, భారలోహం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ డిసెంబర్ 2, 1984. భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి కూడా టెక్స్ట్ బుక్లో చదవండి వివరంగా. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కర్మాగారం ఫ్యాక్టరీ ఎవరిదది? యూనియన్ కార్బైడ్ వాళ్ళది. అది క్రిమిసంహారక మందుల తయారీ కర్మాగారం, అంటే పురుగు మందుల తయారీ కర్మాగారం అన్నమాట.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు, ఒక వాయువు విడుదలయ్యి ఆ జనం అందరూ చనిపోయారనమాట. అది పీల్చడం వల్ల ఏం వాయువు అది? మిథైల్ ఐసోసైనేట్, మిక్, ఎంఐసి అంటారు షార్ట్ ఫామ్. మిథైల్ ఐసోసైనేట్, సైనైడ్ కాదు. వాయు కాలుష్యం వల్ల కలిగే వ్యాధులు, గాలిలో కాలుష్య కారకాలు చేరటం వల్ల ఏం వ్యాధులు వస్తాయి? ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదలైనవి వస్తాయి. నేల సారం క్షీణించడం, నేల క్రమక్షయానికి కారణమవుతున్న పరిశ్రమలు డాష్, నేల దాని సారం కోల్పోవటం, నేల క్రమంగా కొట్టుకుపోవటం, వీటికి కారణమైన పరిశ్రమలు ఏంటి? లోహాలు, రబ్బరు, తోలు, వస్త్ర పరిశ్రమలు. వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే సీసం పీల్చితే డాష్పై ప్రభావం చూపుతుంది. వాహనాల నుంచి బయటకు వచ్చే పొగ పీల్చడానికి బాగుందని పీల్చకూడదు. అందులో సీసం అనే భారలోహం ఉంటుంది. అది పీల్చడం వల్ల ఏం జరుగుతుంది? మన మెదడుపై ప్రభావం చూపుతుంది అన్నమాట. పాదరస పదార్థ రేణువులు గాలిలో చేరటం వల్ల కలిగే వ్యాధి, పాదరసం చాలా డేంజరు, అది గాలిలో చేరితే వచ్చే వ్యాధి మినిమేటా. మినిమేటా వ్యాధి వల్ల డాష్ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ అంటే మన మెదడు వెన్నుపాముకు సంబంధించిన వ్యవస్థ, అది దెబ్బతింటే ఇంకా మనం ఏమీ చేయలేము. డాష్ ప్రభావం వల్ల వెండి వస్తువులపై నల్లని పూత ఏర్పడుతుంది. హైడ్రోజన్ సల్ఫైడ్, అది కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన కలిగిన వాయువు అన్నమాట. కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హీమోగ్లోబిన్తో కలవటం వల్ల ఏర్పడే పదార్థం డాష్. కార్బాక్సీ హీమోగ్లోబిన్, అసలైతే మనం స్వచ్ఛమైన గాలిని పీల్చినప్పుడు ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ కలవాలి హీమోగ్లోబిన్తో, కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడాలి. కానీ కార్బన్ మోనాక్సైడ్ కలిసినప్పుడు కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడి మన రక్తంలోని హీమోగ్లోబిన్, మన కణాలకు అందించే పదార్థాలు రవాణా, ఆక్సిజన్ రవాణా తగ్గిపోద్ది అన్నమాట. గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి పరిశ్రమల చిమ్నీలలో డాష్ ఏర్పాటు చేయాలి. పొగ వదిలేటప్పుడు ఆ పైన ఉన్న చిమ్నీలలో ఏం ఏర్పాటు చేయాలి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్లు, అవి దుమ్ము, అదే ధూళి కణాలని అలాగే బొగ్గు కణాలని మసిని ఆపేస్తాయి అన్నమాట. వాహనాల నుండి వెలువడే కాలుష్యం తగ్గించడానికి డాష్ వాడాలి. సిఎన్జి వాడాలి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఒకే ఒక్క వనరు ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలను డాష్ అంటారు. అంటే ఒక వనరు నుంచే అవి బయటకు వస్తున్నాయి అనుకోండి, అలాంటి కారకాలని నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటారు. నీటిలో ఉండే వాయు సహిత బ్యాక్టీరియా పెరగటానికి కారణం డాష్. వాయు సహిత బ్యాక్టీరియా ఎందుకు పెరుగుతున్నాయి నీళ్ళలో అంటే, జైవిక కార్బన్ అంటే జీవసంబంధ కార్బన్ కలవటం వల్ల అవి బాగా వాటికి ఆహారం దొరికి పెరుగుతాయి అన్నమాట. జైవిక కార్బన్ డాష్కు కారణం అవుతుంది. ఆమ్ల వర్షాలకు, జైవిక కార్బన్ పెరిగిపోతే ఆమ్ల వర్షాలకి దారితీస్తుంది అన్నమాట. నీటిలోని పోషకాలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గటాన్ని డాష్ అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. యూట్రోఫికేషన్, నీటిలో పోషకాలు విపరీతంగా పెరిగితే ఏమవుతుందంటే ఆ పోషకాలను ఉపయోగించుకొని బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి, ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని అవే వినియోగించుకొని మిగతా వాటికి సరిపోదు అన్నమాట. అట్లా ఆక్సిజన్ తగ్గిపోవటాన్ని యూట్రోఫికేషన్ అంటారు. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం డాష్ తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ నీళ్ళలో ఉన్న గాలి మొత్తం ఆవిరై బయటికి పోతుంది, ఆ గాలితో పాటు ఆక్సిజన్ కూడా పోతుంది కాబట్టి ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల డాష్ కాలుష్యం జరుగుతుంది, ఉష్ణ కాలుష్యం వల్ల ఇప్పుడే చెప్పుకున్నాం, ఆక్సిజన్ తగ్గిపోద్ది నీళ్ళలో. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలలో ఉండే భార లోహాలు డాష్. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వేస్ట్లో ఏ భార లోహాలు ఉంటాయి? ఆర్సెనిక్, సీసం, పాదరసం మరియు క్యాడ్మియం అనే భారలోహాలు ఉంటాయి. వాహనాలకు సర్వీసింగ్ చేసేటప్పుడు తీసివేసే ఒక్క ఇంజన్ ఆయిల్ చుక్క డాష్ లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. వాహనాలు మీరు బండి కానీ ఇవి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు ఇంజన్ ఆయిల్ తీసేస్తారు, ఆ ఒక్క చుక్క నీళ్ళలో కలిస్తే ఎన్ని లీటర్ల నీళ్లు కలుషితం అయిపోతాయి? 25 లీటర్ల నీళ్లు. ఫ్లోరైడ్ లవణాలు కలిగిన భూగర్భ జలాలు తాగటం వల్ల వచ్చే వ్యాధి డాష్. భూగర్భ జలంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే ఒక జబ్బు వస్తుంది, కాళ్ళు వంకర్లు పోతాయి, ఫ్లోరోసిస్, ఎముకలు వంకర్లు పోతాయి అన్నమాట మొత్తం. కాలుష్యాన్ని తగ్గించడానికి డాష్ నియమాలను అమలుపరచాలి. 4 అవర్స్ అనగా రీసైకిల్, రీయూస్, రికవర్, రెడ్యూస్. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను డాష్ అంటారు. సాంక్రమిక వ్యాధులు అంటే అవి ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి అన్నమాట, అంటువ్యాధులు అనొచ్చు.
సో అవి సూక్ష్మజీవులు కాబట్టి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి తీసుకెళ్తాయి. అందుకని సంక్రమించేవి కాబట్టి సాంక్రమిక వ్యాధులు అంటారు. అసాంక్రమిక వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి రావు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా గుండె జబ్బు ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు అది వాళ్ళకే ఉంటుంది. అలాంటి వాటిని అసాంక్రమిక వ్యాధులు అని అంటారు. జీర్ణాశయ అల్సర్కు కారణమైన బ్యాక్టీరియా డాష్ అల్సర్ అంటే పుండ్లు, జీర్ణాశయంలో పుండ్లకు కారణమైన బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి. జీర్ణాశయ అల్సర్కు కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు, హెలికోబాక్టర్ పైలోరి వల్లనే జీర్ణాశయ అల్సర్ వస్తుంది అని ఇద్దరు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వాళ్ళెవరు? రోబిన్ వారెన్, బేరీ మార్షల్. కాలాజార్ వ్యాధి డాష్ వలన కలుగుతుంది, ప్రోటోజోవాల వలన అంటే ప్రాథమికంగా ఏ కణ జీవుల వల్ల అనమాట. బోదకాలు వ్యాధి డాష్ జాతి క్రిముల వలన కలుగుతుంది. బోదకాలు అంటే కాలు బాగా వాచిపోద్ది అనమాట లావుగా. ఏ జాతి క్రిముల వల్ల? హెల్మెంతిస్ల వల్ల అది కలుగుతుంది. దాన్ని మళ్ళీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మోసుకెళ్లే వాహకం మాత్రం మళ్ళీ దోమే, క్యూలెక్స్ దోమ. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాలో డాష్ నిర్మించుకునే విధానాన్ని నిరోధిస్తుంది. కణకవచాన్ని, బ్యాక్టీరియాలకి కణం చుట్టూ కణకవచం ఉంటుంది, ఆ కణకవచం అది నిర్మించుకోకుండా ఈ పెన్సిలిన్ ఆపుతుంది అనమాట. దానివల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు డాష్ కలరా, రక్త విరేచనాలు మొదలైనవి. ఆడదోమలు మనుషులను కుట్టడానికి కారణం డాష్. మగదోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి, అవి మనుషుల్ని కానీ మన సక్సేరకాలను కానీ కుట్టవు. ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? అవి గుడ్లు పెట్టడానికి అధిక పోషకాలు గల రక్తం అవసరం. అధిక పోషకాలు మన రక్తంలో ఉంటాయి కాబట్టి అందులో ఉన్న ఒక ప్రోటీను వాటిలో గుడ్లు తయారు కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల క్షీరదాల రక్తాన్ని తీసుకుంటాయి ఆడదోమలు మాత్రమే. కామెర్ల వ్యాధి రావడానికి కారణం కొన్ని వైరస్లు డాష్లో చేరటం. కామెర్లు అంటేనే దేనికి, ఏ అవయవానికి వచ్చే వ్యాధి? కాలేయంలో. ఆ వైరస్లు కాలేయంలో చేరటం వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి డాష్. ఇప్పుడు అసలు ఆ వ్యాధి లేదు, ఒకప్పుడు చాలా దారుణంగా చాలామంది చనిపోయారు. మసూచి, వ్యాధిని నయం చేయటం కన్నా డాష్ ముఖ్యం. జబ్బు వచ్చిన తర్వాత దాన్ని నయం చేసుకోవటం కన్నా నివారణే ముఖ్యం. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. డాష్ ద్వారా వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. టీకాలు, ఇంతకుముందు పాఠంలో కూడా మనం చెప్పుకున్నాం, వ్యాక్సినేషన్ అని చెప్పుకున్నాం. కామెర్ల వ్యాధిని కలుగజేసే హెపటైటిస్ వైరస్ డాష్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలా? దేని ద్వారా? నీటి ద్వారా, కలుషితమైన నీళ్ళ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.